दिव्य संजीवनी योग प्रेक्षक नमस्कार मन विभाग में चूडबोये अंटे मन की रोजू डैली आसन डिफरेंट आसन बो विभाग चूदा अलागे मन की एपड़ो योग प्राक्टिस वाले आसन बॉडी रेस्पॉन्ड अवर रोजुरी तेने फुड आहार बॉडी की अलवाटत आसन अंत योग अंतर प्रति रोज मैं बॉडी मन योगा चेसेदे माइंड बॉडी चोट उंची मन चेसे पनुल्लो मन रोजुवारी जीवितल्लो मन की मंची फोकस कॉन्फिडेंस उंडी मन ए पनि चेसिना सक्सेस अव्वालनि अलांटी दानिकी मन की योगा इन्नर गा चाला उपयोगपड़ुतुंदी चाला बागा उपयोगपड़ुतुंदी मन के मनुष्य उपयोगपड़पोयिना योगा मन की चाला बागा उपयोगपड़ुतुंदी अलांटप्पुडु मन मन ब्रेन नि एप्पटिकप्पुडु पदन पेड़ता उंडाली इप्पुडु मन योगा एंत चेस्ते अंत बागा उपयोगपड़ुतुंदी अलागे मन एप्पटिकप्पुडु कोत्तगा चेस्ते अदि मनकि इंका बागा उपयोगपड़ुतुंदी मन मैंड नि बॉडी नि ओक चोटे उंचि मन चेसे पनुल मीद फोकस चेयडानिकि इप्पुडु मन अला कोत्तगा अंटे इप्पुडु मीरु 6 मंथ्स वन इयर नुंचि प्राक्टिस चेस्तुन्नारु अनुकोंडि रोजु ओके आसनं चेसिनंत मात्रं यूज लेदु अंदुके नेनु चूपिंचे आसनस् मीकु एमैना कोत्तगा उन्ना मीरु इंतकु मुंदु चेयकपोयिना कोंतमंदिकि बैलेंस कंट्रोल अवदु फस्ट इप्पुडिप्पुडे ट्रै चेसे वाळ्ळकि वाळ्ळु वाल सपोर्ट तीसुकोनि चेसुकोंडि मीकु बैलेंस सपोर्ट अंत बागुंटदि अनि अनुकुंटे मीरु మీ వాల్ సపోర్ట్ లేకుండా బాడీ మీద గ్రిప్ పెట్టుకొని చేసుకోవాలి అలా ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ఆసనం ఎవర చేయకూడదు ఎవర చేయొచ్చు అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చేయకూడదు అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు మామూలుగా మీరు ఫిట్నెస్ కోసం వెయిట్ లాస్ కోసం యోగా చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ ఆసనం ట్రై చేస్తే బాగా యూస్ అవుతుంది మనం ఇలా అరికాలు కింద చేతులు పెట్టుకొని నెమ్మదిగా మన కాళ్ళని ఇలా సాగు తీసుకొని మీ గడ్డాన్ని కాళ్ళ మీద పెట్టుకొని శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి ఒక 10 నుంచి 20 సెకండ్ల వరకు ఉండండి నెమ్మదిగా కాలు కిందకి దించుకొని ఇదే ఆసనాన్ని ఇంకో కాలుతో చేసుకోండి మీరు ఇది చాలా జాగృతగా స్లోగా చేసుకోండి ఆసనం చాలా బాగా వస్తుంది శ్వాస మీద దృష్టి పెట్టుకొని మీ చూపంతా ఒకే పాయింట్ మీద ఉంచుకోవాలి 10 20 సెకండ్ తర్వాత కాలు కిందకి దించుకొని మీరు రిలాక్స్ అవ్వాలి ఇలాంటి ఆసన మనకు ఎక్కువ ఎక్కువ ఫిస్ట్ ఉండే ఆసన ఇంకొక ఆసన చూసుకుందాం మీరు చూసుకోండి ఈ ఆసనాన్ని మర్చి పెట్టుకున్న గరుడ ఆసన అంటాం మీరు రెండు కాలి వేళ్ళ మీదే బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ వచ్చే వరకు మీరు చేతులలా పెట్టుకొని ఉండండి మీ మెడలు పైకి లేపుకోండి ఇక్కడి నుంచి మీ చేతులు ట్విస్ట్ చేసుకొని ముందుకు చూస్తూ ఉండండి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎంత కిందకు వంగగలిగితే అంత బాగా వంగి ముందుకు చూస్తూ ఉండండి ఈ స్థితిలో ఒక 10 20 సెకండ్లు 30 సెకండ్లు 40 సెకండ్లు అయినా ఉండండి మీకు దీంట్లో అసలు కార్డియో ఎక్సర్సైజ్ చేస్తే ఎంత బ్రీత్లెస్ వస్తుందో అంత వస్తుంది స్వెట్ కూడా బాగా వస్తుంది మీ శ్వాస మీద దృష్టి పెట్టుకోవాలి ఇది ఏకాగ్రతను పెంచే ఆసన అలాగే మన శరీరంలో ఫ్యాట్ అంతా బర్న్ అయ్యి मन की बॉडी फ्लेक्सिबिलिटी पेरुगुतुंदी वेट लास नेम्मदिगा बयटिकि वच्चेटप्पुडु रेंडु काळ्ळु किंदकि दिंचुकोनि रेंडु चेतुलु पक्ककि सागदीसुकोनि किंदकि दिंचुकोंडि ई आसन चेसिन तर्वात आसनानिकि मनं रिलाक्सेशन इच्चुकोवालि చూసారు కదండి ఇలాంటి ఆసనస్ మనం కొత్త కొత్తగా రోజు రోజు కొత్త ఆసనస్ వేసుకుంటే అది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే మనం అనుకున్న రిజల్ట్ రావాలి అంటే యోగాలో మీరు రోజు రోజు కొత్త ఆసనస్ ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేస్తూ మీరు హెల్త్ ని కాపాడుకుంటారని భావిస్తూ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కండి